ఇప్పుడు పర్వతాలకు ఉన్న పేర్లు కదా అన్ని పర్వతాలు కలిపి ఒకే పర్వతం దానికి ఉన్న పేర్లు రెండు పేర్లు చెప్పడం జరిగింది ఒకటి శేషాద్రి రెండవది గరుడాద్రి మూడవది నారాయణాద్రి నారాయణాద్రిని ఎందుకు వచ్చిందయ్యా అంటే నారాయణుని స్వరూపం కనుక నారాయణాద్రిని ఒక అర్థం చెప్పుకున్నాం ఇంకొక అర్థం పురాణం చెప్తుంది దాన్ని తెలుసుకోబోతున్నాం నారాయణుడు అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు ఆ పేర్లు పెట్టుకునేవాడు లేరా అండి అలా చాలా కాలం క్రితం పురాణ కాలంలో నారాయణుడనే మహాభక్తుడు వెంకటేశ్వరుని కోసం తప్పించి తప్పించి విష్ణు దర్శనం పొందాలి అని బాధపడ్డాడు ఎందుకంటే భక్తుడికి భగవద్ దర్శన లాలస అనుకుడు ఉంటుందండి భక్తుడికి ఉంటుంది మిగిలిన వారికి భగవంతుడు అక్కర్లే ఆయన ఇచ్చే వరాలు కావాలి లేదండి మాకు భగవంతుని చూడాలని ఉందండి అందుకే అలా నిలబడతాం గుళ్ళో వీళ్ళు తోసేస్తారండి అంటూ ఉంటారు కొంతమంది ఒకవేళ వాడు తొయ్యకుండా నిలబెట్టాడు అనుకోండి రెండో నిమిషాలు నువ్వే బయటకు వచ్చేస్తావు వాడు తోస్తున్నాడు కనుక ఇంకా చూడాలనిపిస్తుంది నీకు తొయ్యకుండా నిలబెడితే నువ్వు వాచి చూసుకోకపోతే ఒట్టు అక్కడే మనల్ని కూర్చోబెట్టి ఒక అరగంట కూర్చోండి చూడండి అన్నాడు అనుకోండి ఎవరికి దొరకని అవకాశం నీకు దొరికిందని లోపల గర్వంతో అక్కడ కూర్చుంటావు వచ్చి చెప్పుకుంటావు కానీ భగవంతుని చూసే తృప్తి నీకు ఉండదు అవునా లేదు సైకాలజీ అండి ఇది ఇక్కడ వాడు తోసేస్తాడు కనుక అపురూపం అనిపించింది కూర్చోబెడితే మాత్రం రెండు నిమిషాలు వాచి చూస్తాం ఆయన చూడగానే విష్ణువుని స్ఫురణ కావాలి అంటే అన్నమయ్య తపస్సు ఉండాలండి ఇక్కడ మహానుభావులు దర్శన లాల సంత గొప్పది అలా మొత్తం ప్రపంచమంతా తిరిగట్టి నారాయణు అనే భక్తుడు విష్ణువుని దర్శించాలని ఎక్కడ తిరిగిన ఆయనకి విష్ణు దర్శనం దొరకలేదు పైగా ఊరికిన తిరగడం ఇంకా తపస్సు చేశాడు అఖండమైన తపస్సు చేశాడు సాధన చేశాడు ఉపవాస దీక్షలు కఠోరమైన ధ్యానము త్యాగము వైరాగ్యము వీటన్నిటితో చేస్తున్నాడు కొందరు అంటూ ఉంటారు సాధన చేయాలనుంది కానీ సంసార బంధాలు వదలలేదండి అని అవి వదలు నువ్వు పట్టుకున్నావు వాటిని అవేవి వదిలేస్తాయి వదిలేస్తాయా అంత దొంగ మాటలు అండి సాధనకి ఎగవేయడానికి చెప్పే మాటలు ఇక్కడ ఏవి పట్టుకోలేదు మనం పట్టుకున్నాం వాటిని తెలుసుకోండి ఇక్కడ నిజంగా ఎంత వైరాగ్యం నారాయణుడిది అవన్నీ విడిచిపెట్టాడు అంత తపస్సు చేస్తే సంతోషించి బ్రహ్మదేవుడు కనబడ్డాడు ఇక్కడ చూడండి బ్రహ్మదేవుడు కనబడి నీకు విష్ణువు కనబడాలంటే నేను నీకు ఉపాయం చెప్తాను అక్కడికి వెళ్ళు అన్నాడు అదేమిటంటే విష్ణువు కనబడాలంటే ఒక చోటు ఉందయ్యా మేమందరూ సృష్టి ఆరంభంలో ఆ చోటుని తెచ్చుకొచ్చాం దాని మీద స్వామిని పిలుచుకొచ్చాం అన్ని రూపాలతో ఆయన ఉంటాడు అక్కడికి వెళ్ళి సాధన చేయంటే అక్కడ సాధన చేశాడు నారాయణుడు ఆ సాధన కొంతకాలం సాగింది అది కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి సాధన చేశాడు ఆ సాధనకి సంతోషించి నారాయణుడు వెంకటమూర్తిగా దర్శనమిచ్చాడు ఇక్కడ ఆ దర్శనంతో పొలకించిపోయాడు ఏం కావాలని అడిగేట్టు వెంకటపతి నాకు ఇంకేం కావాలయ్యా నీ దర్శనం కావాలనుకున్నాను దర్శనం ఏం చాలు నా జన్మచరితార్థమైపోయింది అన్నాడు లేదు ఇంకేదనో కోరుకో అన్నాడు మహాత్ములు వారి కోసం కోరేది ఒక్కటే భగవత్ ప్రాప్తి ఇంకేదైనా కోరుకోమంటే లోకక్షేమం కోరుతారు రెండవ చూడండి ఇక్కడ అది ఇక్కడ వెంటనే కోరేడు ఏంటంటే నేనంటే ఇంత తపస్సు చేసి నేను చూశాను కానీ కలియుగంలో తపస్సులు ఆచరించగలిగే వాళ్ళు ఉండరయ్యా ఎవరొచ్చినా నువ్వు ఇక్కడ కనబడాలి అది అన్నాడు ఇక్కడ అవునా అయితే కలియుగంలో అందరికీ నేను శిలారూపంలో దర్శనమిస్తాను అన్నాడు ఇక్కడ కనుక అక్కడ కనబడుతున్నది ఒట్టి రాయి కాదు మనం ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడలేం గనక ఆయన శిలామూర్తిగా మన కోసం నిలబడి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి తెలుసుకోండి ఇక్కడ అందుకే ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని చూస్తే అదొక విగ్రహం అనే భావన ఉండకూడదు విష్ణువే ఆ రూపంలో ఉన్నాడు అది తెలియదు